మీ స్మార్ట్ఫోన్లో ట్రూ కాలర్, షేర్ ఇట్, యూసి బ్రౌజర్ యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. వీటితో భారతదేశ భద్రతకి పెను ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. చైనాకు చెందిన ఈ యాప్లు మన దేశ కీలక రహస్యాలను మొత్తం చైనాకు తరలిస్తున్నాయని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పై యాప్లతో పాటు మొత్తం చైనాకు చెందిన 42 యాప్ల వల్ల దేశ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందట. ఆర్మీ భద్రతా దళాల సిబ్బంది వాడే ఫోన్లలో ఈ యాప్లు ఉంటే దేశ భద్రతకి ప్రమాదమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా యాప్లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని భారత సైన్యం పారామిలిటరీ బలగాల కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ యాప్లతో మనకు జరిగే మేలు కన్నా ప్రమాదమే ఎక్కువని, వీటి వల్ల మన దేశానికి చెందిన కీలక సమాచారం, సున్నితమైన అంశాలు చైనా చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్రం తొలగించాలని చెబుతున్న యాప్లలో యాంటీవైరస్, వెబ్ బ్రౌజర్ వంటివి కూడా ఉన్నాయి. అంతేకాదు, షామీ ఫోన్లలో ఇన్బుల్ట్గా ఉండే ఎంఐ స్టోర్, ఎంఐ కమ్యూనిటీ యాప్లు సైతం ఉన్నాయి. ఏదైనా యాప్ అధికంగా డేటాను తీసుకుంటే ఖచ్చితంగా అది మన నుంచి అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నట్టని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రమాదకరమైన చైనా యాప్ల లిస్టులో ఇవి ఉన్నాయి: వీబో, వీచాట్, షేర్ ఇట్, ట్రూ కాలర్, యూసీ న్యూస్, యూసీ బ్రౌజర్, ఎంఐ స్టోర్, ఎంఐ వీడియో కాల్, ఎంఐ కమ్యూనిటీ, క్లీన్ మాస్టర్, 360 సెక్యూరిటీ, డియూ రికార్డర్, డియూ ప్రైవసీ, డియూ బ్రౌజర్, డియూ క్లీనర్, డియూ బ్యాటరీ సేవర్, వైరస్ క్లీనర్, పర్ఫెక్ట్ కాప్, సీఎం బ్రౌజర్, బ్యూటీ ప్లస్, న్యూస్ డాగ్, వీవా వీడియో, క్యూయూ వీడియో, యూకామ్ మేకప్, ఫోటో వండర్, పాపులర్ స్పేస్, ప్యారలర్ స్పేస్, కాచి క్లీనర్, వాల్ట్ హెడ్, వండర్ కెమెరా, సెల్ఫీ సిటీ, మెయిల్ మాస్టర్, VSync, ES Flight Explorer, Baidu Translate, Baidu Map, ACUI Browser, QQ International, QQ Magic, QQ Mail, QQ Player, QQ Newsfeed, QQ Security Center, QQ Launcher. ఇవన్నీ చైనాకు సంబంధించిన యాప్లుగా ప్రభుత్వం గుర్తించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.